మిస్టర్ కషాయం. సహాయం? వాడు నువ్వు కలిసి నా పని ఈజీ అయ్యేలా చేశారు. నా బిజినెస్ లో వీక్ పాయింట్స్ నేనే చంపుదామనుకున్నాను, ఆ పని వాడు చేశాడు. వాణ్ణి పట్టుకుందాం అనుకున్నాను, వాణ్ణి మీరేసేశారు. థ్యాంక్ యూ. వాణ్ణి పోనీలేని వదిలేసేవాణ్ణి, బట్ వాడు మా నాన్నగారిని నా కళ్ళ ముందే గొంతు కోసి చంపాడు. మా నాన్నగారు పాపం. సారీ డాడ్. వాణ్ణి చంపకుండా వదిలే ప్రసక్తే లేదు. నువ్వు వాణ్ణి చంపుతావు, వాడు నిన్ను చంపుతాడంట, మధ్యలో నేనెందుకో? ఇలా చూడు, మీ నాన్న కృష్ణమూర్తిని చంపింది వీడే, కానీ వీని కోర్టుకు తీసుకెళ్ళాలి, ప్రొడ్యూస్ చేయాలి, చాలా పనుంది. నేను వస్తాను. ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఎల్ఎల్ యు ఆర్ వెల్కమ్. నేను అప్పుడే అనుకున్నాను, ఎందుకు ఈ కమిషనర్ ఓవర్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అని. నువ్వేనా? నో, మై మనీ. మనీతో అన్ని కొనలేర్రా. సహాయం, యు లుకింగ్ సో టైర్డ్. హస్ బికాస్ ఆఫ్ మై మెడిసిన్. మనిషి బలహీనుడైనప్పుడే వాగడం మొదలు పెడతాడు నీలాగా. మా బాబు కూడా ఇంతే, ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు. బతకడం చేతకానోడు. నేనే నేర్పించాను. మంచివాడు అనే సర్టిఫికెట్ కంటే డబ్బున్నోడు అన్న అంతస్తు ముఖ్యమని. ఐ డోంట్ ఆల్ ఎథిక్స్ ఆర్ అవుట్డేటెడ్. చదువుకునే చదువు నుంచి తాగే నీటి వరకు అంతా డబ్బు మయమైపోయింది. నేను నువ్వు మనుషులుగా ఉండడమే కష్టమైపోయిందిరా. కరెక్ట్. వావ్ మిస్టర్ సహాయం, నేను చేస్తున్నది హాస్పిటల్ బిజినెస్. బిజినెస్, వ్యాపారం, దీనికి రోగులు లేకపోతే బిజినెస్ జరగదు. నా బిజినెస్ సవ్యంగా జరగాలంటే ఏ రోగం కూడా పూర్తిగా నయం కాకూడదు. మందుల కంపెనీలు కనిపెట్టిన మందులన్నీ రోగాల్ని నయం చేస్తే ఈ లోకంలో రోగాలే ఉండవురా. మందులన్నీ రోగాల్ని నయం చేస్తే మరి మందుల కంపెనీకి లాభాలు ఎలా వస్తాయి? కొత్త కొత్త రోగాల్ని సృష్టించాలి, వాటికి కొత్త కొత్త మందుల్ని కనిపెట్టాలి, అదేగా మా పని. సహాయం, సహాయం. మిస్టర్ సహాయం, నువ్వు వేసుకుంటున్న ఆ ట్యాబ్లెట్ని ప్రొడ్యూస్ చేస్తోంది మా కంపెనీ. ఇంకా చెప్పాలంటే నువ్వు మా కస్టమర్. ఈ ట్యాబ్లెట్స్ నీ రోగాన్ని నయించి చివరి వరకు నువ్వు రోగిగానే ఉంటావు. ఇప్పుడు నీకు ఈ ట్యాబ్లెట్ కావాలి కదా? ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి దిగులు పడని ఆ నిమిషమే నా బిజినెస్ స్టార్టింగ్ పాయింట్. డాట్ 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 డాట్. కాంట్ స్టాప్. నువ్వు నెల నెలా తీసుకునే జీతంలో నాకు ఒక భాగాన్ని ఇచ్చే నిన్ను చంపను, ఎందుకంటే బిజినెస్ ఎథిక్స్. నీకై నువ్వే చేస్తావు.